రాష్ట్ర ప్రభుత్వం సాధ్యమైనంత వరకు కూడా ఈ కర్మాగారాన్ని విశాఖపట్నంలో ఉంచేందుకు శత విధాల ప్రయత్నం చేస్తుంది ఈ రకంగా మేము ముందుకు వెళ్తున్నాం అనే విషయాన్ని గంటన్నర పాటు సమావేశమై వారికి పూర్తిగా వివరించారు వివరించిన తర్వాత వారందరూ బయటికి వచ్చి మాట్లాడినటువంటి తీరు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని వారు స్వాగతించారు మంచి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకం ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేశారు సరే ఈరోజు శారదాపీఠం శ్రీ శారదాపీఠం వార్షికోత్సవానికి ముఖ్యమంత్రి గారు వెళుతున్నారని ముందే ప్రకటించారు కాబట్టి దానికన్నా ముందు ఒక రోజు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న వెళ్ళారు వెళ్ళి అక్కడ ఉపన్యసించారు నిరాహార దీక్ష చేస్తున్నటువంటి ఒక నాయకుడి నిరాహార దీక్షను నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు ఉపన్యాసాలు చెప్పారు ఆ ఉపన్యాస ధోరణిని చూసిన తర్వాత నాకే కాదు ఎవరికైనా నవ్వుస్తుంది చాలా చీప్ గా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు జగన్ మోహన్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారిని చీప్ గా మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేయటం ఏమంటాడైనా మీరు పెరికి వాళ్ళు మేము కాదండి మేము కాదండి మీరు పెరికి వాళ్ళే అంటే ఏం చేయమంటావు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలు పెరికి వాళ్ళని వాళ్ళు ధైర్యం తెచ్చుకోవాలని గొడవలు చేయాలని లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేయాలని ఇదా నీ ధోరణి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తివి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశావు నువ్వు మాట్లాడే ధోరణి ఏంటో నాకు అర్థం కాలేదు అంతేకాదు మరొక మాట అంటున్నాడు 20 మాసాలు మీరేం చేశారు ఏం పీకారు గడ్డి పీకారా మరి ఇంకేమైనా పీకారా వాట్ ఈస్ దిస్ ఏం లాంగ్వేజ్ ఇది గడ్డి పీకారా మరొకటి పీకారా ఏం మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు ఏమైనా బుర్ర చెడిందా చంద్రబాబు నాయుడు గారికి పిచ్చెక్కిందా విజయసాయి రెడ్డి గారిని పట్టుకొని ఏటు సరే ఏటు అన్నావు బాగానే ఉంది వ్యంగ్యంగా పిచ్చి కుక్కలాగా తిరుగుతున్నాడంట బట్టలు ఉడదీస్తాడట అంతు చూస్తాడట అంతు చూడటానికి బట్టలు ఉడదీయాలా రాజకీయంగా అంతు చూడు బట్టలు ఉడదీస్తే అంతు కనపడిద్దా నీకు ఏం కనపడిద్దా నీకు బట్టలు ఉడదీస్తే ఏమిటా ఉత్సాహం నువ్వు బట్టలు ఉడదీసే ఉత్సాహం బుద్ధి తక్కువ పనులు ఎందుకు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సీనియర్ పొలిటీషియన్గా ఆంధ్ర రాష్ట్రంలో ఉండి భారతదేశంలోనే ఒక సీనియర్ పొలిటీషియన్ని చెప్పుకోబడుతున్నటువంటి మీరు ఎందుకై ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఇంత చీప్గా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడు ఆయన ఉన్న మౌన మునియా నోరు మెదపడా నోరు పడిపోయిందా వాట్ ఇస్ దిస్ లాంగ్వేజ్ ఏం నాకు అర్థం కానీ ఏమన్నా మందు అలవాటు అయిందా మీకు మందు తాగుతున్నారా పగలే మందు తాగి ఈ రకంగా మాట్లాడుతున్నారా స్థాయి తక్కువ మాటలు మాట్లాడేదానికి ఎందుకు దిగజారిపోయారు నాకు అర్థమవుతుంది ఒకటే ఒక ఫ్రస్ట్రేషన్ ప్రపంచ స్థాయి నాయకుడిని చెప్పుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చివరికి పంచాయతీల్లో పోటీ పెట్టలేని దశకు దిగజారిపోయి ప్రపంచ స్థాయి నాయకుడు పంచాయతీ స్థాయికి దిగజారిపోయి పంచాయతీలు గెలవలేక గెలవకపోతే గెలవకపోయావు పోటీలు పెట్టలేక జారిపోయి ఫ్రస్ట్రేషన్లో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒక సమస్య వస్తే రాష్ట్రంలో ఆ సమస్యని పరిష్కరించాలి అనేటువంటి భావన కావాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి